నల్సార్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవల సంస్థల ఒక సదస్సు అనేది జైపూర్లో జరిగితే చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారు చీఫ్ గెస్ట్గా, అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు, కిరణ్ రిజిజు కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు వీళ్ళందరూ కూడా హాజరైన ఈ వేదిక మీద నుండి ఎన్వి రమణ గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో న్యాయం అనేది అందరికీ సమానంగా దక్కాలి, బలవంతులకు ధనవంతులకు ఏ స్థాయిలో న్యాయం దక్కుతుందో, బలహీనులకు కూడా అదే స్థాయిలో న్యాయం దక్కితే అదే ప్రజాస్వామ్యానికి బలం అని చెప్పి మహాత్మా గాంధీజీ చెప్పారు, అలా దక్కాలి. ఒకవేళ పేదలకు ధనికులకు న్యాయం జరిగే దాంట్లో కనుక తేడాలు కనిపిస్తే అప్పుడు న్యాయం దక్కని ప్రజలు వాళ్ళ హక్కుల కోసం రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. అలా ఉండకూడదు. న్యాయస్థానాలు అంటే నాలుగు గోడలకు సంబంధించింది కాదు, ప్రజలు తమ హక్కులకు సంబంధించి వాళ్ళను చైతన్యం చేసే విధంగా న్యాయస్థానాల తీర్పులు వాళ్ళ చేష్టలు కూడా ఉండాలి. ప్రస్తుతం జైళ్లలో అదే భారతీయ జైళ్లలో 6 లక్షలకు పైగా మంది ఖైదీలు మగ్గుతూ ఉంటే ఇందులో 80% దగ్గర దగ్గర విచారణ ఖైదీలుగానే ఉన్నారు. ఏదో పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసేసి బెయిల్ కానీ రానియకుండా చేసి ఈ ప్రక్రియ నిరంతరం జరగడం కరెక్ట్ కాదు. జైలు గదులు అంటే అవి చీకటి కేంద్రాలు, వాళ్ళకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. సో వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. న్యాయం అనేది అందరికీ సమానంగా ఎలా దక్కాలి అనే అంశం మీద అయితే చర్చలు ఖచ్చితంగా కావాలి. ఇందులో ప్రధానంగా న్యాయ వ్యవస్థల్లో మౌలిక వసతుల డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చేపట్టాలి ఫస్ట్. అందుకని చెప్పి మేము అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేయండి అని. దురదృష్టం ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద పాజిటివ్గా స్పందించలేదు అని చెప్పి ఎన్వి రమణ గారు మాట్లాడిన ఇదే వేదిక మీద నుండే న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రసంగించి అందరికీ న్యాయం కావాలి, బాగానే ఉంది, గంటకు 15 లక్షలు 20 లక్షలు వసూలు చేసే న్యాయవాదులను ధనవంతులు పెట్టుకుంటారు, మరి న్యాయం అనేది అంత కాస్ట్లీ అయితే పేదలకు ఎలా దక్కుతుంది, పేదలకు కూడా దక్కాలి న్యాయం అని అంటే ఇటువంటి హై ఎండ్ ఫీజులు తీసుకొని న్యాయం అనేది కాస్ట్లీ కాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థల మీదే ఉంటుంది. బాగా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడి బాగా హావభావాలుండి వాళ్లకు మాత్రమే మంచి న్యాయవాదులు అని కాదు, భాష రాని వాళ్ళు కూడా వాళ్ళకు మంచి జ్ఞానం ఉంటుంది, ఒకసారి వాళ్ళ భాషను ప్రజెంట్ చేయలేరు కాబట్టి ఇంగ్లీష్లో వాళ్ళు ప్రజెంట్ చేయలేనప్పుడు వాళ్ళ మాతృభాషల్లో కూడా వాళ్లకు ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం కల్పించాలి. హైకోర్టు ఆ దిగువ కోర్టులు అయితే మాతృభాషలలో న్యాయ సేవలను అందించడాన్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి కిరణ్ రిజిజు కూడా, ఎన్వి రమణ గారేమో న్యాయం సమానంగా దక్కాలి అన్నారు, కిరణ్ రిజిజు ఏమో గంటకు 15-20 లక్షలు తీసుకొని ఒక్కసారి హాజరైతే 15-20 లక్షలు తీసుకొని న్యాయవాదులు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళను ధనవంతులు పెట్టుకుంటూ ఉన్నప్పుడు మరి న్యాయం ఎట్లా సమానంగా దక్కుతుంది చూడాలి, న్యాయ వ్యవస్థలో చూడాలంటారు కిరణ్ రిజిజు. అక్కడ అశోక్ గెహ్లాట్ గారు ఏమన్నా రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు, అసలు జడ్జిలు పదవి అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రభుత్వ పదవులు వస్తాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళే ఫస్ట్ ప్రమాదకారులు, అటువంటి వాళ్ళే ప్రమాదకారులు. తాజాగా మనం చూసాం సుప్రీంకోర్టు జడ్జిలను ఎవరు విచలవిడిగా తిడుతూ ఉంటే ఆ జడ్జిలకు మద్దతు పలకాల్సినటువంటి మాజీ జడ్జిలు కొందరు ఏదో ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ వాళ్ళు లేఖలు రాయడం ఏంటి, ఇవి ఏ విధంగా న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తాయి? అయినా ఇప్పుడు న్యాయస్థానాలు అంటే ప్రజలకు నమ్మకం పోతూ ఉంది, జడ్జిలు కూడా న్యాయవాదుల మొహాలను చూసి తీర్పులు ఇస్తున్నారు అన్నాడు అదే వేదిక మీద నుండి. జడ్జిలు కూడా న్యాయవాదుల మొహాలను చూసి తీర్పులు ఇస్తే ఇంకా న్యాయము ఎక్కడి నుంచి దక్కుతుంది? వీటన్నిటి మీద చర్చ జరగాలి, ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా న్యాయ వ్యవస్థను ఓవర్కమ్ చేసుకోవాలి అన్నది మొత్తం మీద అదే వేదిక మీద నుండి చీఫ్ జస్టిస్ గారు ఒక వర్షన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు ఒకటి, కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు ఒకటి, మొత్తం మీద అయితే ముగ్గురు డిఫరెంట్ అంటే ఒకే అంశం మీదనే ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకున్నట్లు మాట్లాడినా ముగ్గురు లేవనెత్తినటువంటి అంశాలు పాయింట్లు అయితే వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా న్యాయ వ్యవస్థల మీద చర్చ మంచిదే, బట్ అది పాజిటివ్ కోణంలో సాగాలి.